రెయినార్డ్ బాంకే అనేటువంటి ఒక దైవజనుడు ఉండేవాడండి. ఆయనకి దేవుడిచ్చినటువంటి ఆత్మల భారం వలన ఆయన చీకటి ఖండంగా పిలువబడే ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. చాలా భయంకరమైనటువంటి ప్రజలు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఆ ప్రాంతంలో భయంకరమైన చేతబడి, చిల్లంగితనం, అక్కడ అనేక మంది భూత వైద్యులు నివసిస్తూ ఉంటా ఉండేవారు. చాలా దేశాలు ఉంటాయి ఆఫ్రికాలో, అయితే అదంతా కూడా ఒక పెద్ద ఖండం. ఈ ఖండం అంతటిలో కూడా చాలా చాలా భయంకరమైనటువంటి చీకటి శక్తులు అనేవి పనిచేస్తూ ఉంటాయి. చాలామంది చేతబడి చేస్తారు. మనిషిని అలాగ చూస్తూ ఉంటుండగానే రక్తం తాగేసే అంత భయంకరమైన వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉంటే, దైవజనుడికి దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ఆఫ్రికా దేశంలో సేవ చేయడానికని పూనుకుంటాడు. మొదట్లో చిన్నగా ప్రారంభించబడినటువంటి పరిచర్య ఒక్కరోజు సభకి 15 లక్షల మంది కూడుకొని ఆ యొక్క సభలో దేవుని వాక్యం వినే అంత గొప్ప సేవ రెయినార్డ్ బాంకే అనేటువంటి దైవజనుడు చేశాడు. ఆయన యొక్క పరిచర్య పేరు సీఫ్యాన్ అని పిలుస్తూ ఉండేవారు. సీఫ్యాన్ మినిస్ట్రీస్ అంటే క్రైస్ట్ ఫర్ ఆల్ నేషన్స్ అనేటువంటి పరిచర్య ఆయన జరిగిస్తూ ఉండేవాడు. క్రైస్ట్ ఫర్ ఆల్ నేషన్స్, అన్ని దేశాలకు క్రీస్తు అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పరిచర్యను ప్రారంభించి వాళ్ళ టీం అంతటితో కలిసి ఆయన సేవను ప్రారంభించాడు. చాలా అద్భుతంగా సేవ జరుగుతూ ఉంది. ఆయన ఏ సభ ఏర్పాటు చేసినా కానీ అక్కడ అనేక మంది రక్షణ పొందేవారు, అనేక మంది విడుదల పొందేవారు, అనేక మంది దెయ్యపు శక్తుల చేత పీడించబడినటువంటి ప్రజలకి గొప్ప విడుదల, మునుపెన్నడూ చూడనటువంటి మార్పు కలుగుతూ ఉండేది. అయితే ఈయన ఒకసారి 3 రోజుల సభలు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే దైవజనుడు చక్కగా ఆ మీటింగ్స్లో వాక్యం చెప్పడానికి నిలబడాలి. అక్కడ పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఇక దైవ సేవకుని సమయం వచ్చింది. ఇప్పుడు దేవుని సేవకులు రెయినార్డ్ బాంకే వచ్చి దేవుని వాక్యం అందిస్తారని ఆయన ఆహ్వానించినప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ దైవ సేవకునికి ఆహ్వానం తెలియజేస్తుంటుండగా దైవజనుడు స్టేజ్ మీదకి వచ్చాడు, మైక్ తీసుకున్నాడు. వాక్యం చెప్పడానికి ప్రారంభించే ముందు బిగ్గరగా హల్లెలూయా చెప్పాడు. బిగ్గరగా హల్లెలూయా ఎప్పుడైతే ఆయన చెప్పాడో అక్కడికి వచ్చినటువంటి వేలాది మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు కూడా ఆయనకి వెంటనే ప్రత్యుత్తరంగా హల్లెలూయా చెప్పారు. దేవుణ్ణి స్తుతిస్తూ గొప్పగా చేతులెత్తి దేవుణ్ణి ఆరాధన చేశారు. వెంటనే ఒక కార్యము జరిగిందండి. అదేంటంటే ఈయన ఏదైతే ప్రార్థనా కూటంలో నిలబడతా ఉన్నాడో ఆ ప్రార్థనా కూటం జరగకూడదని కొంతమంది విచ్ డాక్టర్స్ అంటే భూత వైద్యులు ఏమనుకున్నారంటే ఈయన కూటం ఆగిపోవాలి, ఈయన కూటం మామూలుగా మనం ఆపలేము, రాజకీయ పలుకుబడితోనో మరొక రీతిలోనో ఆపలేం, కానీ చీకటి శక్తులు ప్రయోగిస్తే ఆ కూటం ఆగిపోతుంది, ఆ మీటింగ్ అంతా కూడా ఆగిపోతుంది, డిస్టర్బ్ అయిపోద్దని ఈ మీటింగ్కి కొంచెం దూరంలో ఉన్న ఒక అడవిలో వీళ్ళు 2 వ్యక్తులు కలిసి అక్కడ ఒక భయంకరమైనటువంటి భూత వైద్యానికి సంబంధించినటువంటి కార్యాలన్నీ కూడా చేస్తున్నారంట. ఎప్పుడైతే దైవజనుడు మైక్ తీసుకొని గట్టిగా హల్లెలూయా చెప్పాడో వీళ్ళకి తెలియకుండానే ఇటువైపు ఉన్నవాడు ఇలా వెనక్కి బోర్లా పడిపోతున్నాడంట, ఇటువైపు ఉన్నవాడు ఇలా బోర్లా పడిపోతున్నాడంట. మీటింగ్ అయ్యేంత వరకు వీళ్ళు ఇలా తిరుగుతూనే ఉన్నారంటండి. ఇంకా పూర్తిగా అంటే వాళ్ళు మంత్రోచ్చారణ కూడా చేయలేనటువంటి రీతిలో దేవుని శక్తి వారిని తాకడం జరిగింది. అయితే మొదటి రోజు అయిపోయింది. ఇప్పుడు 2వ రోజు వీళ్ళు ఏమనుకున్నారంటే మొదటి రోజు పనవలేదు కదా, 2వ రోజు సభన్న ఎలాగన్నా ఆప్ చేయాలి, లేకపోతే ఆఫ్రికా ఖండమంతా క్రీస్తుకు సొంతమైపోయేలాగుంది, ఏ విధం చేతనైనా ఆపాలి, ఈ యొక్క పరిస్థితులన్నీ ఆపాలని మళ్ళా 2వ రోజు కంకణం కట్టుకొని ఆ మీటింగ్ ప్రారంభం కాకముందే వాళ్ళు ఆ యొక్క స్థలం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ విపరీతంగా ఈ యొక్క మంత్రోచ్చారణ అంతా కూడా చేస్తూ ఉన్నారు. ఎంత మంత్రోచ్చారణ అంతా కూడా చేస్తూ ఉన్నా పాటలు పాడేశారు, ప్రార్థనలు చేసేశారు. ఆ తర్వాత మళ్ళీ దైవ సేవకుడిని మళ్ళా స్టేజ్ మీదకి ఆహ్వానించారు. ఇప్పుడు దేవుని సేవకులు రెయినార్డ్ బాంకే వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు అని చెప్పినప్పుడు ఆయన స్టేజ్ మీదకి వచ్చారు. వచ్చి రాగానే గట్టిగా ఒక హల్లెలూయా చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుణ్ణి బిగ్గరగా స్తుతించారు. ఆ సమయంలో మరలా మరొక అద్భుతం జరిగింది. అక్కడికి వెనకాల ఆ యొక్క కూటానికి వెనకాల జరుగుతున్నటువంటి ఆ యొక్క
భూత వైద్యుల బృందం అంతా కూడా వాళ్ళకి తెలియకుండానే మరలా పిల్టీలు కొట్టేస్తూ ఉన్నారంట. ఈసారి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ఈ మూడో రోజు కూటమి అసలు జరగడానికి వీల్లేదు, మనం ఉదయం నుండి మొదలు పెట్టాలని వాళ్ళు ఇంకా 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 తమ శక్తిని అంతా కూడగట్టుకుని వాళ్ళ యొక్క చీకటి శక్తుల యొక్క ప్రభావం ఇంకా మొదటి నుండి కనుక ఉంటే ఇక ఎంతమాత్రం ఈ కూటమే జరగకుండా ఆగిపోద్దని దైవజనుని మీద భయంకరమైనటువంటి చీకటి కార్యాలన్నీ కూడా ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మూడో రోజు కూటానికి ఇంకా మహిమతో దేవుని సేవకుడు వచ్చాడు. వచ్చినటువంటి తరుణంలో దేవుని సేవకుడు నిలబడి బిగ్గరగా హల్లెలూయా చెప్పినప్పుడు వాళ్ళ లోపల నుండి తెలియని రీతిలో నోట్లో నుండి రక్తం వచ్చేస్తూ ఉందంటండి. ఇప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు ఏమవుతా ఉందో, వాళ్ళకి పిచ్చెక్కిపోతూ ఉంది. అయితే మూడో రోజు కూటం అనంతరం దైవ సేవకుడు చివరిలో అందరి కొరకు ప్రార్థన చేసి ఒక మాట అన్నాడంట, ఎవరైనా మీలో దేవుడు తాకినటువంటి వాళ్ళు, అద్భుతాలు పొందుకున్నటువంటి వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పమంటే, ఇద్దరు వ్యక్తులు స్టేజ్ దగ్గరికి వచ్చారంట, కొన్ని వేల మంది సాక్ష్యాలు చెప్పడానికి వచ్చారు. అయితే ఇద్దరు వ్యక్తులు ముందుగా వాళ్ళ డ్రెస్ సెన్స్ అంతా డిఫరెంట్గా ఉంది, వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నారంట. ఏమనంటే, మేము ఈ కోటాలే జరగకుండా ఆపేయాలనుకున్నాం, దైవజనుడే లేకుండా లేపేద్దాం అనుకున్నాం, కానీ ఆశ్చర్యకరమైన రీతిలో మేమే యేసునకు సాక్షులుగా మారిపోయామని చెప్పారంట. హల్లెలూయా. దేవుడు శక్తివంతమైనటువంటి వాడు, ఆయన ఏమైనా చేయగలుగుతాడు. హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన వల్ల కానిదంటూ కూడా ఏమీ కూడా లేదు, ఆయన వల్ల సమస్తము సాధ్యమే. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ దేవుని సేవకుడు లేకుండా చేద్దామనుకున్నటువంటి ఆ ఇద్దరు మంత్ర వైద్యులు లేకపోతే భూత వైద్యులు ఆ తర్వాత కాలంలో దేవుని సేవకునితో పాటు సువార్తలో సహకారులుగా మారిపోయారంటండి. గొప్ప సువార్థికులుగా మారిపోయారు వాళ్ళిద్దరు కూడా. అయితే దానికి కారణం ఏంటో తెలుసా? రెయినార్డ్ బాంకి ఎప్పుడు ఈ మాట చెప్తా ఉండేవాడు, లార్డ్ ఐ వాంట్ ద బ్లడ్ వాష్డ్ ఆఫ్రికా అని అడుగుతూ ఉండేవాడు. దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేసేవాడంట, ప్రభువా యేసు రక్తములో కడగబడినటువంటి ఆఫ్రికా ఖండం కావాలని ప్రార్థన చేసేవాడంట. ఏ రక్తం? యేసు రక్తం. ఎలాంటి వ్యక్తినైనా మార్చగలిగింది యేసు రక్తం మాత్రమే. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎంత దారుణమైనటువంటి వాడైనా, ఎంత దూరంగా దేవునికి జీవిస్తూ ఉన్నా, ఆ వ్యక్తిని మార్చగలిగినటువంటి సామర్థ్యం యేసు రక్తంలో ఉంది. హల్లెలూయా. యేసు రక్తము కడగలేని పాపం అంటూ కూడా ఏం లేదంట. యేసు రక్తం మార్పు తీసుకురాలేని పాపి అంటూ ఈ లోకంలో ఇంకా ఎవడో పుట్టలేదంటండి. ఆమేన్. సో ఈరోజు యేసు రక్తం యొక్క ప్రభావం మన ఇంట్లో పనిచేయాలి. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.